ఈరోజున ఏది మాట్లాడుతుందో సున్నితమైన అంశం అయిపోయింది. ఉదాహరణకి మొన్న జగన్ రెడ్డి గారని అని అంటాం. నేను జగన్ రెడ్డి గారు అంటే నాకు ఆయన పేరు అది. దానికి మిగతా వైసీపీ నాయకులందరూ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక వ్యక్తి పేరు అది, అంతేగాని దాని వెనక నాకు ఏం ఉద్దేశం ఉంటుంది? నా వారిని కించపరచాలని ఉంటుందా? ఒక కులాన్ని కించపరచాలని ఉంటుందా? నా వెనక దాని ఎవరన్నా దురుద్దేశాలు ఉంటాయా? నాకు ఆయన పేరుని అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ నొచ్చుకొని నన్ను కూర్చోబెట్టి పవన్ నాయుడు అంటుంటే నాకు నిజంగా వచ్చింది హాస్యాస్పదంగా అనిపించింది, చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అంటే జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనుకోండి, మేము ఏమనాలి చెప్పండి? పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉంటారు, ఆయన పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ఆయన పేరు. ఆయన రెడ్డి అనే పదం వద్దని తీసేశారు ఆయన, మేము ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారే అంటాం. అలాగే గతంలో ప్రజారాజ్యం పార్టీలో పుచ్చలపల్లి మిత్ర, ఆయన తమ్ముడి కొడుకు ఆయన పేరు మిత్ర, మొదటి అబ్బాయి పేరు. రెండో ఆయన కొడుకు అబ్బాయి పేరు సత్యారెడ్డి. ఒక ఆయన కులం తీసేశారు, ఇంకొక ఆయన కులం పెట్టినారు, అది మేము తప్పు ఒప్పు అంటలేదు దానికి, అది ఒక చాయిస్ అది. అలాగే మా నాన్న మాకు పేర్లు పెట్టారు కానీ మాకు వెనకాల కులం తాలూకు ట్యాక్స్ తగిలించలేదు. మీకు వచ్చిన ఒక సోషలిస్ట్ నేపథ్యము లేదంటే అది ఏదైనా కానీ ఆలోచన మాకు ఇప్పుడు మాకు తెలియలేదు. సో దాన్ని నేను మాట్లాడితే నేను ఈ నేపథ్యం నుంచి వచ్చినాను. మరి అలాగైతే ప్రతిదానికి ఈ భావోద్వేగం కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అంటే నేను ఇంకా ఎలా మాట బొత్స కానీ బొత్స అంటాం, బొత్స సత్యనారాయణ గారు అంటాం. మహా అయితే జగన్మోహన్ గారు ఏమంటారు? ప్రతిసారి నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనలేము, చంద్రబాబు నాయుడు అన్నాం కదా, చంద్రబాబు గారు అంటాం. లేదంటే ఏదైనా ఒక ఒక ఫ్లూలో చెప్పాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంతేగాని ఇది మాట్లాడాలని ఏదో గుచ్చాలని కాదు, అది పదం అంతే. అలాగే అంటే ప్రతి నేషనల్ మీడియా మొత్తం జాతీయ మీడియా అంతా జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి అంటారు. అదే దేశంలో మాట్లాడి అందుకే దానికి వేరే పదం తీసి పవన్ నాయుడు పవన్ నాయుడు అంటే మేము ఆ నాయకులు ఒకటే చెప్తాం, దయచేసి మీరు ఇలాంటి ఆలోచన విధానం తీసుకు మా నాకు అలాంటి ఆలోచన విధానం లేదు. బొత్స సత్యనారాయణ బొత్స నాయడం అనం కదా, మీ పేరు అవ్వాలంటప్పుడు వైసీపీ నాయకులందరూ మీరు ఏం చేస్తారంటే మీ 151 మంది కూర్చొని మనం పెట్టండి, జగన్ రెడ్డి జగన్ గారిని జగన్ రెడ్డి అనాలా, జగన్ రెడ్డి గారు అనాలా, జగన్మోహన్ రెడ్డి గారు అనాలా, లేకపోతే జగన్ అనాలా, ఉత్త జగన్ అనాలా, లేదంటే ఉత్తుత్తి జగన్ అనాలా, ఏదో చెప్పండి. మనం స్పష్టత ఇవ్వండి ప్రజలకి, మిమ్మల్ని ఎలా పిలవాలో చెప్పండి. అలాగే బొత్స గారిని ఎలా పిలవాలో చెప్పండి. మీరు ఏదో ఒక స్పష్టత ఇస్తే మేము దాన్ని బట్టి మేము ప్రవర్తి మాట్లాడతాం. అంతేగాని మీరు ఇలా కూర్చోబెట్టి దయచేసి భావోద్వేగాలుగా గాయపడేలా అంటే అప్పుడు మీరు చెప్పండి, ఏమి మాట్లాడతారు? మీరు చంద్రబాబు గారు అంటలా, చంద్రబాబు నాయుడు అంటున్నారా? మీరు చంద్రబాబు గారు అంటలా, నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు అంటుంది అండి. నన్ను కూడా నాకు ఆ నాయుడు అనే పదం అంటే నాకు చెప్తాను, నేను నా పేరు పవన్ కళ్యాణ్ నాయుడు అని చెప్తాను. లేనప్పుడు ఈ పేరు మీరు నాకు ఎందుకు తగిలిస్తారు? దయచేసి దీని గురించి మీరు అర్థం చేసుకోండి. మీరు 151 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించి జగన్ రెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారినో జగన్ ఎట్లా పిలవాలో మీరు అందరూ సరిగ్గా నిర్ణయం తీసుకొని దయచేసి ప్రజలకు తెలియచేయండి. తెలియజేసి మేము దాని తగ్గట్టుగా మేము పిలుస్తాం. ఆయన అంటే ఇది ఈ కులాలది ఇంత సెన్సిటివ్ అయింది అనమాట. అంటే నేను ఏదో అంటాను, నాకు అలాంటి సదుద్దేశం అంటే కులాలు కలిపి ఆలోచన విధానం ఎందుకు చెప్పానంటే ప్రతి కులం ఈ రోజున అంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం. మన దౌర్భాగ్యం అంటే కొంచెం నగ్నంగానే మాట్లాడతాను, ఎందుకంటే మనం జబ్బు ఉన్నప్పుడు క్యాన్సరస్ గ్రోత్ ఉన్నప్పుడు దాన్ని బయటికి తీసి కట్ చేసి పంపించే బయటికి. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం అని ఎందుకు పెట్టుకున్నామంటే ఈ దేశం అసలు కాంగ్రెస్ అనే పదం పుట్టింది బ్రిటిషర్ వాళ్ళు పుట్టిం, బ్రిటిష్ వాళ్ళు మనకు థాట్ ఇచ్చారు ఇక్కడ భారతీయులకు అన్యాయం జరుగుతుంది ఇచ్చింది మనకి ఒక క్రిస్టియన్ నేపథ్యం నుంచి వచ్చిన బ్రిటిషర్స్ ఇచ్చారు. ఈరోజున సిపి బ్రౌన్ గారిని మనం చాలా గౌరవం ఇస్తాం, ఆయన ఆర్థడాక్స్ క్రిస్టియన్, ఆయన వెరీ డివోట్ క్రిస్టియన్.
అలాగే సార్ ఆర్థర్ కాటన్ ఆయన డివోట్ క్రిస్టియన్. ఆయన మన భారతదేశ సంస్కృతి ఏంటంటే అసలు మతాలని చాలా గౌరవిస్తుంది, ఎందుకంటే ముక్కోటి దేవతలు మనకి. ఇంకొక దేవుడు ఇంకొక దేవత వస్తే మనం గౌరవిస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నా భార్య అడిగింది, నా కూతురు పుట్టాక వాళ్ళ వాళ్ళ రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ప్రకారం నేను తీసుకెళ్ళొచ్చాను, మీరేమైనా అనుకుంటారా, నువ్వేమైనా అనుకుంటా మా మదర్ అడగమన్నా నేను. అంటే నేను చెప్పాను, మా నేను పాటించే హిందూ మతం అన్నీ అంటే భిన్నత్వంలో ఏకత్వం చూస్తుంది, అది అల్లా అయినా రామ్ అయినా జీసస్ అయినా మేమందరం ఒకటే చూస్తుంది, మాకు అభ్యంతరాలు లేవు. మీరు నిరభ్యంతరంగా పుట్టిన బిడ్డకి మీరు ఏమేమి మతాచారం ప్రకారం ఏం చేసుకోవాలి చేసుకోవడం చెప్పే ఆలోచన విధానం నాకు ఉందండి. అది నాది కాదు, ఈ దేశం తాలూకు సంప్రదాయం తాలూకు గొప్పతనం, ఈ సంస్కృతి తాలూకు గొప్పతనం. అందుకని మతాల ప్రస్తావన అవసరం లేకుండా మనం ప్రజా సమస్యలు మాట్లాడితే మతాల ప్రస్తావన రావాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి వైసీపీ నాయకులు దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మీరు ఇందాక నేను మాట్లాడినప్పుడు జగన్ అలాగే వినిపించినప్పుడు ఉదాహరణకి నేను అనేక ఉద్యమకారులతో మాట్లాడేవాడిని, కుల ఉద్యమకారులతోటి అలాగే మన ప్రజా ఉద్యమకారులతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ అనేది మన దేశంలో మతం మార్చుకున్నా కానీ కులం పేరు తగిలించుకుంటారు. అంటే మనం ఒకళ్ళు ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ ఉంటారు, ఆయన నాకు తెలుసు, ఆయన పేరు దిలీప్. ఎందుకంటే నేను చిన్నప్పుడు షూటింగ్ చేసినప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు తిన్నేట సినిమాకి రాజ్ కోటిని మ్యూజిక్ డైరెక్టర్ కూర్చోబెట్టి దిలీప్ కొంచెం పని చేయి దిలీప్ ఈ పని అనే ఆయన కీబోర్డ్ పేరుగా ఉన్నప్పుడు చెప్పేవాడు. తర్వాత ఏఆర్ రెహమాన్ మతం మార్చుకున్నప్పుడు ఆయన ఏమీ తగ్గించలేదు, ఇంకా గుండెల్లో పెట్టుకొని చూసాం. అజరుద్దీన్ ముస్లిం అని చెప్పి మనం ఎక్కడ చిన్న చూపు చూడలేదు, ఆయన అద్భుతంగా భారతదేశం గర్వించింది. ఒక అబ్దుల్ కలాంని భారతదేశం గుండెల్లో పెట్టుకుంది. సో మతాన్ని ఎవరు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు, దాంట్లో తప్పే ఉంది, దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా చెప్పచ్చు, ధైర్యంగా మాట్లాడచ్చు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో అది అదొక అది ఆయన మతాచారం ప్రకారం తినచ్చు తినకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలని ఒక రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా గౌరవించాలి. అందుకని నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను.